రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటానన్నారు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన జగన్ కు అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నిడమరులో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ రైతులతో మాటలు కలిపారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు దారుణంగా భూములు తీసుకునే కార్యక్రమం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఎవరైనా ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తే వాళ్ళ భూములు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి రాజధానిలో ఉంటూ ప్రత్యక్షంగానే పరోక్షంగానే దాన్ని ప్రోత్సహిస్తూ దగ్గర ఉండి అరటి తోటలను అరటి రోగులను కూడా చూడకుండా నిప్పంటించిన పరిస్థితుల మధ్యలో ఆ రోజు అక్కడికి వచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు. ఇవాళ మూడోసారి ఇక్కడ ఈ ప్రాంతానికి ఇదే సమస్య మీద మళ్ళీ రావడం, ఇవాళ ఇక్కడికి వచ్చే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే నోటీసులు ఇచ్చాడో, ఎక్కడైతే భూములు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాడో, బలవంతంగా తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడో, ఆ ఊర్లకు పెనుమాక ఉండవల్లి నరనూరు వేరబాలం ఈ ఊర్లకు మనమెవరం పోగూడదట. ప్రతిపక్ష నాయకుడుగా ఆ ఊర్లో జరుగుతా ఉన్న అన్యాయాలకు నోటీసులు ఎక్కడైతే ఇచ్చారో, నిర్ణయం ఎక్కడైతే ఇచ్చారో, బలవంతంగా భూములు సేకరించే కార్యక్రమం ఎక్కడైతే చేశారో, ఆ భూములు ఈ భూములు ఈ ఊర్లోనూ అన్ని అక్కడక్కడ కూడా ఎక్కడెక్కడైతే చేశారో, ఎక్కడైతే ఆ నోటీసులకు ఆలుని ఇచ్చారో ఆలుని అందారో, ఆ ఊర్లకు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోకుండా చేసిన పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అడిగారు ఎందుకు అడిగి ఇలా తీసుకొని వస్తా ఉన్నాము అని చెప్పి అడిగితే అన్నా అక్కడ సెక్రటేరియట్ ఉందట, సెక్రటేరియట్ కూడా టెంపరీ సెక్రటేరియట్, సెక్రటేరియట్ ఉంది కాబట్టి ఆ గ్రామాలే ఉందా పోకూడదట, సెక్రటేరియట్ చుట్టుపక్కల అంత భూములన్నీ కూడా పూర్తిగా అసలు సెక్రటేరియట్ కూడా కాదు టెంపరీ సెక్రటేరియట్, ఆ టెంపరీ సెక్రటేరియట్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు మీద ఎవరు ప్రయాణం చేయకూడదన్నా, ప్రతిపక్షమైన ఆ ఊర్లో ప్రయాణం చేయకూడదట, ఆ రోడ్డు మీద ప్రయాణం చేయకూడదట, అందుకనే మనకు ఆ ఊర్లలో నుంచి పోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఆర్కే చెప్తా ఉన్నప్పుడు నిజంగా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే దగ్గర ఉండి ఖర్చు తీసుకొని పొడుస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్య చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నా, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్న తీరును చూసినప్పుడు, దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్న తీరును చూస్తా ఉన్నప్పుడు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు నాకు ముఖ్యమంత్రి చూసి సిగ్గుతో కలంచుకునే పరిస్థితికి ఇవాళ అందరం కూడా చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమన్నా కూడా భూములు మనం ఇవ్వలేదు. భూ సమీకరణ చట్టం చేసినప్పుడు స్వచ్ఛందంగా ఎవరైతే భూములు ఇస్తే మాత్రమే తీసుకుంటాము, ఎవరిని బలవంతం పెట్టము, ఒకవేళ ఇవ్వకపోతే 9 పాయింట్ ద్వారా మీ అభ్యంతరాన్ని తెలియజేయండి అన్నారు. అభ్యంతరం తెలియజేస్తే 15 రోజుల లోపల దాన్ని భూ సమీకరణ లిస్ట్ నుంచి తీసేస్తామని వాళ్ళ చట్టంలోనే రాసుకున్నారండి, కానీ ఆ విధంగా 3 సంవత్సరాల నుంచి కూడా చేయలేదు. అభ్యంతరాన్ని 9.2 ద్వారా తెలియజేయమన్నారు, మేము తెలియజేశాం. అభ్యంతరాలు ఏదైనా ఉంటే 9.2 అన్న ఫామ్ ద్వారా తెలియజేయమని చెప్పారు, తెలియజేశారు. వాళ్ళ చట్టం ప్రకారం ఏమన్నంటే 15 రోజుల లోపల ఈ భూములన్నీ ల్యాండ్ పోలింగ్ లిస్ట్ నుంచి తీసేస్తామని ఉంది. దాదాపుగా 2 కోట్ల చిన్న 2 కోట్ల పై చిలుకు భూములు రేట్లు ఉన్నాయి. 3 పంటలు పండించే భూములు, 4 పంటలు పండించే భూములు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటున్నారు. ఇప్పుడు 18 లక్షలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇస్తారని, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు అని చెప్పి బలవంతంగా వద్దని చెప్పినా మనకి ఇష్టం లేకపోయినా మన భూములు లాక్కునే కార్యక్రమం చేస్తామన్నారు.
గతంలో కోటిన్నర నుంచి 2 కోట్ల వరకు ఈ రాజధాని గ్రామంలో 29 గ్రామాల ప్రజలు భూములు అమ్ముకుంటున్నప్పుడు సీఎం గారు ఒక మాట చెప్పారు, భవిష్యత్తులో ఇంకా రేట్లు వస్తే మీరు తొందరపడి అమ్ముకోవద్దు, భవిష్యత్తులో 3 రేట్లు వచ్చే అవకాశం ఉంది, నన్ను నమ్మండి అని సభాముఖంగా ఆయన అనేక సార్లు చెప్పున్నాడు. మీరు కోటి వరకు 2 కోట్లు మాత్రం భూములు అమ్ముకోవద్దు, భవిష్యత్తులో 3 లక్షలు. కానీ మాకు కాంపెన్సేషన్ వాళ్ళకి వచ్చేటప్పటికి 18 లక్షలు చెప్తున్నారు. వాళ్ళకి కనుక భూములు ఇస్తే 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు అని ఇదివరకే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తానంటే, ఈ గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూములు బలవంతంగా లాక్కోవాలి అని దుర్బుద్ధితో ఉన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ గ్రామాలలో గవర్నమెంట్ రేట్లు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాడు. రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకంటే రిజిస్ట్రేషన్ మీద ట్యాక్సులు వస్తాయి, ట్యాక్సుల వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు పెంచినాడు. కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని చెప్పి అనుకుంటున్నాడో అక్కడ మాత్రం, ఆ ప్రాంతంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లు పెంచకుండా జాగ్రత్త తీసుకున్నాడు, జీవో దగ్గర తెచ్చుకుంటున్నాడు. తద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి రైతులకు ఏదైనా ఎక్కువ రేట్లు ఇవ్వాలా, రైతుల కళ్ళల్లో చిరునవ్వును చూడాలి, రైతు ఆనందంగా ఉన్నప్పుడే, రైతులు ఆనందంగా చూసిన తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి భూములు వాళ్ళు కోరుకున్న రేటుకు తీసుకోవాలన్న ఇంకిత జ్ఞానం కూడా